వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టాపు కటింగు నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది టాపు, ఇది నేను లైనింగు, ఇది పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా నేను నాలుగు వేసుకున్నాను. ఇలా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది నేను మీకు, ఇది పటాల పాయింట్ మీకు టాపు, ఇది లైనింగ్ కాబట్టి డ్రెస్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ కొద్దిగా చిన్నగానే ఉండాలి, అందుకే నేను ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఫైవ్ తీసుకున్నా. ఇది నెక్కు 2 తీసుకున్నా. ఇది వచ్చేసరికి 5.5 తీసుకున్నా. ఇది నెక్ హైట్ 4 తీసుకుంటున్నాను. ఇది హైట్ వచ్చేసరికి 32.5 ఉంది. ఇది లైనింగ్ కాబట్టి నేను 1 ఇంచ్ పై తీసుకుని క్లాత్ను 34 తీసుకుందాం అనుకుంటున్నా, అందుకే ఇది కొద్దిగా పైకి తీసుకోవాలి. లైనింగ్ ఎప్పుడైనా క్లాత్ కంటే 1 ఇంచ్ పైకి ఉండాలి. ఇది నేను 5.5 తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇలా చెస్ట్ భాగం చూసారంటే 11 వచ్చింది. ఇక్కడ నుంచి ఇది చూసారంటే ఇది ఇక్కడ 10 రావాలి. ఇది ఇలా ఉండాలి. ఇది స్కేల్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఇది ఇలా లేదు. ఇలా మనం ఇక్కడ నుంచి చెస్ట్ భాగం చూసామంటే 11 వచ్చినప్పుడు ఇది నడుము భాగంకి వచ్చేసరికి ఇది 10 ఉండాలి. నేను ఇలా నేను చెప్పిన స్ట్రిప్స్తో నా డ్రెస్ కట్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనకు ఈ కటింగ్లోనే మనకు డ్రెస్ షేప్ కరెక్ట్గా అర్థమవుతుంది. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇలా అంతే, చాలా సింపుల్గా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది నేను కటింగ్ వీడియోనే కాదు స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇది కొత్త వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది సేమ్ ఇలానే అంతా కట్ చేసుకున్నాం. మనము మార్కింగ్ చేసేటప్పుడే కరెక్ట్గా వస్తే మీకు ఇక్కడ చూసినట్టయితే సేఫ్ తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కట్స్, ఇది నడుము భాగం వస్తుంది, ఇది చెస్ట్ భాగం. ఇలా కట్ చేశారంటే డ్రెస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది నేను ఫ్రంట్ రౌండ్ తీసాను. ఇప్పుడు బ్యాక్ బ్యాక్ నేను స్క్వేర్ తీసాను. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నా. నేను 14.5 తీసుకుందాం అనుకుంటున్నా. ఇది ఇక్కడ నుంచి 2.5 ఇప్పుడు వచ్చేసరికి ఇది ఇంకా ఇక్కడ 14.5 కాబట్టి ఇది 13.5కి కాబట్టి ఇది నేను హ్యాండ్స్కి
లైనింగ్ వేయట్లేదు. ఇది హ్యాండ్స్ ఇది డ్రెస్ కటింగ్ అయిపోయింది. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. డ్రెస్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రిప్తోనూ మీరు ఒకసారి డ్రెస్ కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది.